హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మగారు రుచులు బై స్వప్న. ఈరోజు వీడియోలో మనం కొబ్బరి ఉండలు ఎలా చేసుకోవాలో చూద్దాం. 10 నిమిషాలు అయిపోతుంది ఈ స్వీట్ రెసిపీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, చూసారు కదా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం. నేనైతే ఎండు కొబ్బరి తీసుకుంటున్నాను, 3 చిప్పలు ఎండు కొబ్బరిని తీసుకుంటున్నాను. వెయిట్లో వచ్చేసి 250 గ్రామ్స్ ఉంటాయి. వీటిని ఈ బ్లేడ్స్తో, కొంచెం పెద్దగా ఉండే బ్లేడ్స్ తోటి చక్కగా తురుముకొని పెట్టుకుంటున్నాను. ఆ బ్లేడ్స్ తోటి తురుముకొని ఇలాగా కొంచెం పొడవుగా ఉండేలాగా తురుముకోవాలి. మీకు తురుముకోవడం కష్టంగా ఉంటే మిక్సీలో పట్టుకొని చక్కగా బ్లెండ్ చేసుకోవచ్చు. 1 కేజీ కొబ్బరిలోకి నేను 1/4 కిలో బెల్లం కూడా తీసుకుంటున్నాను. ఈ బెల్లాన్ని మనం పప్పు గుత్తితోటి చిన్న చిన్న ముక్కలుగా ఇలాగ నలగొట్టుకుందాం. ఫ్రెండ్స్, మీరు ఏమైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి. ప్రతి వీడియోని మీరు మిస్ కాకుండా చూడవచ్చు. బెల్లాన్ని కూడా ఇలాగ పప్పు గుత్తితోటి నలగొట్టుకోవాలి. చూసారు కదా వీడియోలో చూపించిన విధంగా. ఇప్పుడు దీనికి ఉన్న కవర్ని తీసేసుకొని బెల్లాన్ని సపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి పాకం కోసం. మనం నలగొట్టుకున్న ఈ బెల్లాన్ని కడాయిలో యాడ్ చేసుకొని చక్కగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. బెల్లం కరగడానికి ఎక్కువ వాటర్ అవసరం లేదు. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని చక్కగా పాకం వచ్చేంత వరకు ఈ బెల్లాన్ని మనం బాగా కరిగించుకోవాలి. ఇలా కలుపుకుంటూ బాగా బెల్లాన్ని కరిగించుకోవాలి. మనం అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపిస్తే ఈ రెసిపీ మాత్రం పక్కగా 10 నిమిషాల్లో అయిపోతుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఇలాగా బెల్లం అంతా కరిగిపోయింది, చూసారు కదా. ఏదన్నా చిన్న ఉండలేదంటూ ఉంటే ఒకసారి కలుపుకోండి. ఒక తీగ పాకం వస్తే సరిపోతుంది బెల్లం, కాబట్టి మనకి త్వరగా పాకం వస్తుంది. ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా ఇలాగా అంటుకున్నట్లుగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు 1-2 నిమిషాలు చక్కగా ఈ పాకాన్ని ఉడికించుకొని ఇప్పుడు మనం ముందుగా తురుముకున్న ఎండు కొబ్బరిని ఇందులో యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం తురుముకున్న కొబ్బరిని ఇందులోకి యాడ్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఈ ప్రాసెస్లో మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీని నాకు కామెంట్స్లో తెలియచేయండి. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా గరిటతోటి బాగా కలుపుకుందాం. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కొబ్బరిని బాగా కలుపుకోవాలి పాకం అంతా ఈ కొబ్బరికి పట్టేలాగా. మన ఫెస్టివల్స్కి కూడా త్వరగా అయిపోయే రెసిపీస్లో ఇది కూడా ఒకటి. 10 నిమిషాల్లో అయిపోతుంది త్వరగా, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా కొబ్బరిని మనం కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఈ పాకం అంతా బాగా పట్టేలాగా కొబ్బరికి బాగా కలుపుకోవాలి. తురుముకున్న కొబ్బరిని కొంచెంగా యాడ్ చేసుకుంటూ ఇలాగా మొత్తాన్ని బెల్లం పాకం అనేది బాగా పట్టేలాగా గరిటతో బాగా కలుపుకోవాలి ఈ వీడియోలో చూపించిన విధంగా. చాలా టేస్టీగా ఉంటాయి కొబ్బరి నూనెలు అనేవి. తప్పకుండా మీరు ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ఇలా అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఫ్లేవర్ కోసం యాలక్కాయల పొడిని యాడ్ చేసుకుంటే ఈ స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలాగ ఒకసారి బాగా కలుపుకోవాలి. కొబ్బరి మొత్తం పాకానికి పట్టేలాగా బాగా ఒకసారి కలుపుకోవాలి. చాలా ఈజీ అండి కొబ్బరి ఉండలు చేసుకోవడం. మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఇందులోకి నేను 1 స్పూను యాలక్కాయల పొడి కూడా యాడ్ చేసుకుంటున్నాను. మన ఏ స్వీట్లోకైనా యాలక్కాయల పొడి అనేది యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది. తప్పకుండా యాడ్ చేసుకోండి, మిస్ చేయొద్దు. ఇలా ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని దీన్ని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఈ పాకం మిక్చర్ని నేను ప్లేట్లోకి యాడ్ చేసుకున్నాక కొంచెం చల్లారిన తర్వాత గోరువెచ్చగా ఉన్నాక
చేతికి నెయ్యి లేదా నూనె అప్లై చేసుకొని లడ్డూలు చుట్టుకోవాలి. మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే లడ్డూలు చుట్టుకుంటే లడ్డూలు పర్ఫెక్ట్గా రావు. అలాగే చెయ్యి అనేది వేడిగా ఉంటుంది కాబట్టి కాలిపోతుంది. కొంచెం గోరువెచ్చగా ఉన్నాక లడ్డూలు చుట్టుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా నేను చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలు చుట్టుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా ఈ ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ కూడా క్లిక్ చేయండి, ప్రతి వీడియోని మిస్ కాకుండా చూడండి. ఎంతో టేస్టీగా ఉంటే కొబ్బరి ఉండలు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం ప్లేట్లోకి ఈ విధంగా వీటిని అరేంజ్ చేసుకుందాం. చూసారు కదా ఎంత సింపుల్గా కొబ్బరి ఉండలు అనేవి రెడీ అయిపోయినాయో. మీరు ఒకసారి ఇలాగా ట్రై చేయండి, మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.